నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు జమ్మికుంట పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు ఇటీవల జరిగిన హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మోడల్ ఆఫ్ కండక్ట్ వాల్యుయేషన్ ప్రకారం ఈటల రాజేందర్ పై రెండు కేసులు నమోదయ్యాయి ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు జమ్మికుంట సిఐ రామచంద్రరావు తెలిపారు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించారు కోవిడ్ నిబంధనలను అతిక్రమించి ఓ రోడ్డు యాక్సిడెంట్ను రాజకీయం చేసి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపణలు చేస్తూ రాత్రిపూట వేలాది మందితో ధర్నా చేశారు అంతేకాదు ప్రతినిత్యం ఎన్నికల అధికారుల కళ్ళు కప్పి రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా మీటింగ్లు పెట్టారు ఈ క్రమంలో జమ్మికుంట మండలం బీజిగిరి షరీఫ్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సమావేశాలు ఏర్పాటు చేశారు వెయ్యి మంది కంటే ఎక్కువగా జన సమీకరణ చేయొద్దన్న నిబంధనలను పట్టించుకోకుండా మీటింగ్లు పెట్టి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టారు ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఈ విషయాన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద ఈటలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈసీ ఆదేశాలతో ఈటలకు జమ్మికుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు మరి ఈ నోటీసుల ప్రకారం ఈటల వివరణ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి